నమస్కారం. సీసీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మాధవీలత ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. చోరీకి గురైన 30 లక్షల విలువ చేసే 20 మోటార్ సైకిళ్లు స్వాధీనం. వాహన యజమానులు వీల్లా కూడా ఏర్పాటు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారుల సూచన. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఎన్నికల ప్రచారానికి ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత అన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత హెచ్చరించారు. కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదలైందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులను తీసుకోవాలని సూచించడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ ప్రతినిధులు కానీ, ఎవరైనా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, హోమ్ టు హోమ్ ప్రచారం, సమావేశాలు, సభలు, వాహనాల ద్వారా ప్రచారం, క్యాంపెయిన్ వంటివి నిర్వహణకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. అధికారులెవరూ పొలిటికల్ పార్టీలతో అనుసంధానంగా ఉండరాదని, వారు నిర్వహించే సమావేశాలకు హాజరు కాకూడదన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, రేడియో, సోషల్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్, డిజిటల్ బోర్డుల్లో ప్రకటనలు ఇవ్వాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఆటోలు, బస్సులు తదితర ప్రజా రవాణా వాహనాల్లో కూడా అనుమతి లేకుండా రాజకీయ పార్టీల స్టిక్కర్లు, బ్యానర్లు పెట్టకూడదని స్పష్టం చేశారు. పేపర్లో ప్రకటనలు ఇవ్వడానికి ముందస్తు అనుమతి అక్కర్లేదని, పెయిడ్ న్యూస్ను అభ్యర్థుల ఖాతాలో ఖర్చుగా రాయడం జరుగుతోందని వివరించారు. మైకులు, ప్రచార వాహనాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు అభ్యర్థుల ప్రచారానికి ముందస్తు అనుమతిని వివిధ స్థాయిల్లో తీసుకోవాలని చెప్పారు. సింగిల్ విండో విధానంలో రిటర్నింగ్ అధికారుల ద్వారా అన్ని రకాల అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. వీలైనంత వరకు సువిధ యాప్ ద్వారా అనుమతులను, దరఖాస్తులను చేయాలని కోరారు. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగుతాయని, కొత్తగా పనులు మంజూరు చేయడం జరగదని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1577 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించి సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులు ఉండవని, వాటి కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించడం జరగదని చెప్పారు. జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడానికి ఫారం 6 ద్వారా, 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఫారం 8 ద్వారా, ఒక చోటు నుంచి మరో చోటుకి ఓటు బదిలీకి మాత్రం అవకాశం ఉందని మాధవీలత పేర్కొన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి 16 షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు. అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వసింగ్కి వాడాలన్నా, హోమ్ టు హోమ్ క్యాన్వసింగ్ చేయాలి అని చెప్పా కూడా, లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా, ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ నాటికి సిద్ధంగా ఉంచడానికి అన్ని. చోరీకి గురైన 30 లక్షల విలువ చేసే 20 మోటార్ సైకిళ్లను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డిఎస్పీ కె విజయపాల్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం 3వ పట్టణ శాంతి భద్రతల విభాగం, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్
ఎస్ ప్రసన్న వీరేగౌడ్ పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసుల్లో నేరస్తులను పట్టుకోవటానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. నేరం జరిగిన అతి తక్కువ రోజుల్లోనే ఈ బృందం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 కేసుల్లో మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకిళ్లు, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 13, మొత్తం 20 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సదరు మోటార్ సైకిల్ దొంగతనం నేరాలు చేసిన బాలర్ను కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. మోటార్ సైకిళ్ల దొంగతనం కేసుల్లో నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న ప్రత్యేక బృందం ఎస్ఐ యువిఎస్ నాగబాబు, పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, బి విజయ్ కుమార్, టీవీ సత్యనారాయణను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె విజయపాల్, ఇన్స్పెక్టర్ ఎస్ వీరేగౌడ్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి లేదంటే అటుపక్క మన కోనసీమ, లేకపోతే ఇటుపక్క కొన్ని బళ్ళు కూడా మనం ఇటు రంపచోడ నుంచి కూడా మనం రికవరీ చేసాం, ఈ బళ్ళల్లో రికవరీ చేసాం. సో అటుపక్క అమ్మడం జరుగుతుంది. సో తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. వీళ్ళు దొరికినప్పుడు రిసీవర్స్ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారో వారి పేర్లు తీసుకున్నాం, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటాం. సో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని, ముఖ్యంగా జూనియర్స్ని ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వీటిల్లోకి పంపించి వాళ్ళు యూజ్ చేసుకునేటట్టయితే వాటిలో కూడా సపరేట్ చట్టాలు ఉన్నాయి, జూనియర్ జస్టిస్ యాక్ట్స్ ఇలాంటివన్నీ. సో అవి కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు తప్పకుండా వాళ్ళని శిక్షిస్తామని మేము తెలియజేస్తున్నాం. సో అది కాకుండా మామూలుగా మేము చూసింది ఏంటంటే ఈ బైక్ సంబంధించి కూడా ఇప్పుడు మీరు చూసారు యాక్సెస్ అన్నీ మీరు గమనిస్తే అన్ని యాక్సెస్ ఉన్నాయి, సుజుకి యాక్సెస్. మీరు రిక్వెస్ట్ చేసేది మరి ఈ న్యూస్ ఆ ఫైవర్కి వెళ్తుందో లేదో, మ్యానుఫ్యాక్చరర్స్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ సైడ్ లాక్స్ అనేవి కొంచెం దృఢంగా ఉండాలి. సైడ్ లాక్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి. అంటే వాళ్ళని అడిగాం మేము, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇంటర్గ్రేట్ చేసినప్పుడు కనుక్కుంటే చేపట్టుకుని లాగి కాల్తో తొంత సైడ్ లాక్స్ ఓపెన్ అయిపోతున్నాయి అంట వాళ్ళు చెప్తుంది. సో ఇక్కడ ఏంటి, మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. మీరు చూసారు ఇక్కడ పెద్ద పెద్ద బుల్లెట్స్ లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ అవి కూడా మీకు తొంత ఓపెన్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో సైడ్ లాక్స్ అనేవి ప్రస్తుతానికైతే దృఢంగా లేవు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన ప్రజలకి మేము ఇచ్చే మేము విన్నపం ఏంటంటే వీల్ లాక్స్ ఉంటాయి, మీ అందరూ తెలుసు, చైన్స్ పెట్టడం లేకపోతే వీల్ లాక్స్ మీకు చోక్స్లో ఉంటాయి కొన్ని, ఆ చోక్స్ పెట్టేస్తే అది అర్థంగా ఉంటుంది. సో అంత ఖరీదు పెట్టి బైక్స్ కొంటున్నారు 1,000 రూపాయలు పెట్టి, ఎందుకంటే ప్రివెంటివ్ యాక్షన్కి మేము తప్పకుండా మా బీట్స్ ఇవి తిరుగుతున్నాయి అంటే మాది రెస్పాన్సిబుల్ లేదంటే మాది రెస్పాన్సిబుల్ ఉంది, మేము రెస్పాన్సిబుల్గా మేము మా ప్రివెంటివ్ యాక్షన్ మేము తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా వాళ్ళతో వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం తోడపాటు అందజేసి మాకు ఈ మనకి వీల్స్కి చైన్స్ లాక్స్ వేసుకోవడం లేదంటే మన చోక్స్ లాంటివి పెట్టుకోవడం అలాంటివి పెట్టుకుంటే ఈ ఎందుకంటే సైడ్ లాక్స్ ఈజీ ఓపెన్ చేసేస్తున్నారు. సో సైడ్ లాక్స్ ఓపెన్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి త్యాగరాజన్ నగర్లో 73వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ధూళిపాళ శివరామ కృష్ణ భాగవతార్ హరికథ గానం చేశారు. వైలిన్పై ధూళిపాళ శ్రీనివాస శాస్త్రి, మృదంగంపై కందుల అనిల్ కుమార్ వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవ వెంకటరమణరావు, వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకటరావు, జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కరం, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు వివిఎస్ కృష్ణకుమార్, వేలూరు రామచంద్రం, ప్రగలపాటి ప్రతాప్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గజరాజు యొక్క ప్రభావం ఆశిపోతున్నది, కళ్ళ ముందు కాంచీగట్లు కప్పుకుంటున్నాయి, ఏమిటి అనేటువంటి విచికిత్సలో పడింది. నేనేమిటి, నా శక్తి ఎంత, ఇన్ని లక్షల ఎరువులకు నేను అధినాయకుడనై ఇంతకాలానికి ఈ మొసలి బారిన పడ్డాను. తరిదని మగరి దిగుడు కరగరి నెలను కరిగి మగరి మగరికి కలి కలవను అతల కుతల సరిపడను నీళ్ళలోకి రాగుతోంది మొసలి, ఒడ్డుకు రాగుతోంది ఏనుగు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, కాలచక్రం జరిగిపోతున్నది.
రాజమండ్రి మంగళవారపేట శ్రీ భద్రావతి సమేత భావన ఋషిస్వామి అమ్మవార్ల 72వ వార్షిక కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. స్థానిక మంగళవారపేట భద్రావతి సమేత భావన ఋషిస్వామి వారి ఆలయంలో అమ్మవార్లకి 72వ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పురోహితుడు జంజాల వెంకట శివరామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కాలనాథభట్ల నరసింహమూర్తి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో తాతకోట్ల జయప్రవీణ్, వినీతాదేవి, కట్టా వీరవెంకట హరిప్రసాద్, జయశ్రీ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ జామశెట్టి గాంధీ, వైస్ ప్రెసిడెంట్ జక్కా వెంకటేశ్వరరావు, కార్యదర్శి నాగరాజారావు, కోశాధికారి గడిశెట్టి నరసింహారావు, జక్కా రాజా, గడిశెట్టి సుబ్రహ్మణ్యం, బండారు శివమల్లికార్జునరావు, నీలం గణపతి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించారు. ఇంతంత ఈ కార్యక్రమానికి దాతలు, ఎక్కడో ఉన్న దాతలు కూడా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమానికి ఇంత జయప్రదంగా సాగటానికి ఇచ్చిన దాతలకు ఆ భద్రావతి భావనారు సమేత వాళ్ళకి ఆరి ఆరోగ్య ఆశ్చర్యాలను అందజేయాలని, వాళ్ళు ఇచ్చోదుగుంగా ఈ గుడికి విరాళాలు ఇచ్చి ఇంకా ప్రోత్సహించి ఈ కళ్యాణాన్ని మరింత దేదీప్యమానంగా జరిగేటట్టు అందరినీ కోరుతున్నాం. భగవంతుడు వాళ్ళందరికీ రాజమండ్రి నగర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం జనసేన, బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థుల్నే ఎంపిక చేయలేకపోయారని, ఎక్కడ ఏ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేసుకోవాలో తెలియక గందరగోళ పరిస్థితిలో కూరుకుపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, వైసీపీకి ఓటేసి గెలిపిద్దామనే నిర్ణయంతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మార్గాన్ని భరత్రామ్ను ఎదుర్కోవాలంటే మరొక భరత్రామ్ పుట్టాలని టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆయనకి ఏమాత్రం సరిపోలేదని పేర్కొన్నారు. రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందజేసి ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నారని పేర్కొన్నారు. 50,000కు పైగా మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సింగిల్గా సింహల్లా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, ఆయన మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. నగరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో 25,000 పట్టాలు ఇచ్చినప్పుడే టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిందని, వార్ వన్ సైడ్గా తేలిందన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తూ బురదలాలను ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకుల కుట్రలను ప్రజలు గ్రహించాలని కోరారు. ఏదో కేంద్రం గొప్పగా అన్నీ ఇచ్చేసినట్టుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అభివృద్ధికి ఇస్తున్న నిధులపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారని, టీడీపీకి అసలు సభ్యులే లేరని పేర్కొన్నారు. ఆ పార్టీలో ఏ బిల్లు పాస్ కావాలన్నా వైసీపీపై ఆధారపడక తప్పదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నందన్ స్వామి, గుత్తుల భాస్కర్, పీతా రామకృష్ణ, షోడదాస సుందర్ సింగ్, ఉల్లూరు రాజు తదితరులు పాల్గొన్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క అకౌంట్లలోకి డీబీటీ అనేటి స్కీమ్, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతిలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అకౌంట్లోకి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ 250,000 కోట్లు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల అకౌంట్లోకి వెళ్ళి వారి యొక్క అది ప్రకాశం జిల్లా కమిటీ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర కమిటీ కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ ఈ హత్యలను తీవ్రంగా ఖండించాయి. మరి జిల్లా కమిటీ మాత్రం ఈ హత్యను మేమే చేసామని ప్రకటించాయి. ఒకే పార్టీలో ఈ విభిన్న తరహా ప్రకటనలు ఏమిటి అనేది ఇవాళ ప్రజలు చాలా తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలకి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రాజమండ్రి గ్రామదేవత శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి గ్రామదేవత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు గొర్రెల సురేష్ దంపతుల పర్యవేక్షణలో సాయిబాబా భజన, అమ్మవారి ఊరేగింపు, పల్లకి సేవ తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ పూజారి చంద్రమౌళి, గణేష్లు కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, పలువురు ప్రముఖులు ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాంపేట చేపల మార్కెట్లో విక్రయాలు జరపడం చేపలు కోసే హక్కు మత్స్యకారులమైన తమకే ఉందని కోటేశ్వరరావు రమేష్ మత్స్యకారులు కాదని, వేరే సామాజిక వర్గానికి చెందిన వారని జాంపేట చేపల మార్కెట్ సొసైటీ కమిటీ సభ్యులు చెప్పారు. స్థానిక జాంపేట చేపల మార్కెట్ సొసైటీ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. చేపల మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడు వెలమ లక్ష్మణరావు వల్ల తమకు న్యాయం జరిగిందని కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మణరావు, వెల్లమలక్ష్మి తమకు అండగా నిలిచారని, చేపల మార్కెట్లో కాణాలు లాటరీ పద్ధతిలో అధికారులు తమకు కేటాయించేలా చేశారని వారు పేర్కొన్నారు. కోటేశ్వరరావు రమేష్ వేరే సామాజిక వర్గానికి చెందినవారని, కోటేశ్వరరావు దుకాణం అమ్ముకున్నాడని తెలిపారు. వెల్లమలక్ష్మి మాట్లాడుతూ, గోదావరి బెస్తా శాండ్ క్వారీ బోట్స్ మెన్ ఫిషరీమెన్ కోఆపరేటివ్ సొసైటీ, గోదావరి మాత శాండ్ క్వారీ మహిళా మత్స్య సహకార సంఘం తరపున తమ సభ్యులంతా జాంపేట చేపల మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉంటారని వివరించారు. ఈ సమావేశంలో మూడు సంఘాలకు చెందిన మత్స్యకార నాయకులు కంచి ప్రభాకర్ రావు, వెలమ లక్ష్మి, రియ సామల సత్యనారాయణ, సంతోష్, మధుపోయిన నాగమణి, గొల్ల అచ్చయ్యమ్మ, గొల్ల శాంతి, పైడితల్లి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫీసులో పెట్టి, మున్సిపల్ ఆఫీసులో పెట్టి విజయరామరాజు గారు అనే వ్యక్తి ఆ రోజు కమిషనర్ గారు. ఆ రోజు మంచి వర్షం, కాగితాలు కూడా ఒరిజినల్ రిపోర్ట్లు అండి. ఆ రిపోర్ట్లు ఎక్కడ తడిసిపోతే మళ్ళీ మాకు ఒరిజినల్ రావని చెప్పేసి, జిరాక్స్లు కూడా వద్దే మా ఒరిజినలే తేవాలని చెప్పేసి అంటే, మొత్తం 253 సొసైటీలు కలిపి మేము లాటరీలో పాల్గొన్నాండి. అందులో మా అదృష్టం కూడా గోదావరి బెస్తా సొసైటీకి, గోదావరి మాతా సొసైటీకి ఇసుక ర్యాంప్ వచ్చిందండి. ఇదే మార్కండేయ టెంపుల్ ర్యాంప్లో ఇచ్చారండి మాకు. ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి తీసేశారండి. అప్పటికే ఆ తెలుగుదేశం గవర్నమెంటే మేము ఇది వీళ్ళకి ఇవ్వడానికి లేదు అని చెప్పి చాలా ప్రజాప్రతినిధులు అట్లు పెట్టారు. మేము హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించి పెడితే అప్పుడు మార్కెట్ ఇల్లు తప్ప ఏం తెలియని ఆడవాళ్ళు ఇల్లు. వీళ్ళ దగ్గర అన్యాయంగా వడ్డీలు కలెక్షన్ చేసేవారండి, రక్తం పీల్చేసేవాళ్ళండి. తర్వాత ఆదివారం 12 దాటితే నిజంగా ఆ వడ్డీ డబ్బులు ఇవ్వాలండి. లేదంటే అసలు ఆ వ్యాపారానికి, వీళ్ళు చేసే వ్యాపారానికి సంబంధం ఏంటంటే వీళ్ళు కత్తిపీటలు లాగేసేవాళ్ళండి. ఈ విధంగా వీళ్ళు ఎంత అన్యాయానికి గురి చేసి అనగదొక్కేశారంటే అనగదొక్కేశారండి. వీళ్ళు ఇప్పటి వరకు జరిగిన విషయం. కృష్ణ బలిజ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 60 తిరుపతి రాయుడు ట్రస్ట్ బిల్డింగ్ శంకుస్థాపన జరిగింది. ట్రస్ట్ ప్రెసిడెంట్ ఆకుల సత్యశ్రీనివాసరావు దంపతులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ బెజవాడ రంగారావు, బీజేపీ అధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ ఓబీసీ ప్రెసిడెంట్ కాలపు సత్యసాయిరాం, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, బీసీ నాయకులు రెడ్డిరాజు, కృష్ణబలిజ కమ్యూనిటీ ప్రముఖులు బెజవాడ వెంకటస్వామి, మామిడిపల్లి రామకృష్ణ, పిల్లాడి రామకృష్ణ, గంగా ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత పిల్లాడి పరమహంస తదితరులు విచ్చేశారు. కమిటీ ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి అరవ సుశాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి మల్లైపేట దుర్గానగర్లో మహిళా మండలి 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
స్థానిక మల్లేపేట దుర్గానగర్ పెన్నమరెడ్డి ప్రాంగణంలో కనకదుర్గా మహిళా మండలి 4వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ అధికారి ప్రభావతి విచ్చేశారు. సభ అధ్యక్షతను మల్లేశ్వరి శ్రీదేవి నిర్వహించగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ కనకదుర్గా మహిళా మండలి నిర్వహించిన సాంస్కృతిక సేవా కార్యక్రమాలను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు రమాదేవి, కుమారి, కృష్ణవేణి, హేమ, సరిత, అనంత, అరుణ, అనురాధ, విజయలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలకు సన్మాన సత్కారాలు, గణపతి నవరాత్రులు, పారాయణం మొదలగునవి ఈ రోజు వరకు మనం ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. అంటే జాతీయ మహిళా దినోత్సవం అంటే అహింస, మహిళల మీద జరిగే అహింస మరియు దుర్వినియోగము మొదలైన విషయాల మీద దృష్టి పెట్టారు. తర్వాత అందులోంచే కార్మిక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మాధవీలత ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. చోరీకి గురైన 30 లక్షల విలువ చేసే 20 మోటార్ సైకిళ్లు స్వాధీనం. వాహన యజమానులు వీల్లాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారుల సూచన. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.